వాగర్థవివ సంపృత వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమే నారాయణ సమాంభా వ్యాసశంకరమ్యమాం అస్మదాచార్యపరుపరంపరాం యా దేవీషు విద్యూపేణ సంస్థి నమస్తై 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 నమో నమ వాగనుశాసన ఆదికవిరు శ్రీ భట్టారకుని శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము షష్టాశ్వాసము రెండవ భాగము భవదనుజ్ఞాగౌరవంబున గాంగేయాదులు దీని కొడంబడుతురు వారు కౌరవులకెల్ల సములయ్యుండియు నావారల ఎట్లనిన నశ్వత్థామ పుత్ర నన్నంబాయకుండు పుత్రస్నేహంబున ద్రోణుండును భారద్వాజుని నేరమింజేసి కృపాచార్యుండును నా యొద్దనయుందురు మరి భీష్ముండు మధ్యస్థుండగుటం పాండవులం పరిగ్రహింపండు విదురుండు పాండవ పక్షపాతి అయ్యును నొక్కరుండు నా కహితంబు సేయనోపండు గావున ని కార్యంబున దోషంబు లేదు వినిద్రకరణంబైన నా హృదయ హృదయశల్యంబు బాచి నన్నుద్ధరింపుమని ధృతరాశ్రు నెట్టకేలకు నొడంబరిచి దుర్యోధనుండప్పుడు వలనుగల మంత్రివరులం బిలిచి పృధానందనులకు బ్రియముగ మీరిమ్ముల వారణావతంబును వెలయంగం బొగుడుండు వారు విని తగులనెడన్ అని పంచిన వారును వారణావతంబు ననవరత సురభి కుసుమ సురభికుసుమఫలభార నమ్రశేఖా విశాల తరు వనరేఖాలంకృతంబనియును వనజలకేళీ కందుక మృగయాది వివిధ విహార హరిప్రదేశాభిశోభితంబనియును సౌధ సుధాకర నికర ప్రభాపటల ప్రధ్వంసిత పక్షోషం బనియును నిరస్త దోషానుషంగమంగళ మహారత్నరాజు విరాజిత విపుల విపణి వీధి విహసితాలకా విపణివీధి విహసితాకావిలాసంబనియును మనోరమానేక సుఖానుభోగ భోగి మహాభాగ జనసమృద్ధం బనియును పుణ్యనదీ ప్రవాహశోభితం బనియును వర్ణించి యపురంబునంద పాండునందనుల జాత జాతకౌతూహల చిత్తులయున్నం గొండక కాలంబునకు ధృతరాష్ట్రుండు దుర్యోధన దుష్టవచన ప్రబోధితుండై యొక్క నాండు ధృతరాష్ట్రుండు పాండవులను వారణావత నగరంబున కుంభోవంబనుచుట పాండుకుమారులం బంచి సుహృన్ నివహంబునొద్ద న పాండుందలంచి నిర్గళిత బాష్పకరాళకపోలయుగ్ముండై పాండు మహీసుకంట నతి భక్తుల మిమ్మొక్కండేను వంచెదం పాండు యశో అర్ధులార ఇది విదితంబుగం విదితంబుగంపుణ్యామర నదీ సమీపమున వారణావత నగరం అది సర్వసుఖాస్పదమని వదలక వర్ణింతురెల్లవారును దానిన్ మీరును గుంతియు సహపరివార మహామాత్య భృత్య భృత్యవర్గులరై నానారాజ్యలీలతోంజని సారమతింజేయుండందు సతతోత్సవముల్ పశుపతి నివాసం పుణ్యస్థానంబునం వాండు హితంబుగా నగణ్య గోహిరణ్యాది మహాదానంబుల బ్రాహ్మణ సంతర్పణంబులు చేసి ఎందుక కాలం వుండి వచ్చునది అని పంచిన వల్లయని పాండవులు గాంధారి ధృతరాష్ట్రులకు మ్రొక్కి వీట్కొని దుర్యోధనాదులనందరం బ్రియపూర్వకంబుగా సంభావించి భీష్మద్రోణ విదుర కృపాదులకు మ్రొక్కి అనేక వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారం బుసేసి వారల వలన పునర్దర్శనం పునర్దర్శనంబయ్యడమని దీవనలు సేకొనుచు జననీ సహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖులైనంత దుర్యోధనుండు లాక్షాగృహ పురోచని వారణావతంబునకం బంపుట తన వగచిన కార్యము దొరకొనుటకు ధృతరాష్ట్రపుత్రకుండు పురోచనుం విలిపించి రహస్యంబునవాణికరమునెయ్యముననిట్లెనియన్ అలఘుతేజుల వాండవేయులం బ్రియంబున బ్రియంబుననుండంబంచె గుణోన్నతుండు కురుప్రభుండ్ అలయకిప్పుడు నీవు ముంచని వారికి నుండంగా నిలయముల్ రచయింపు నీదగు నాకుం బరమ విశ్వాసువి విశ్వాసు ఒక్కరుండవ ఇది అనన్య విషయంబైన కార్యంబు కావున నీవ దీనింజేయవలయు వాయుజవంబులైన వేసడంబులంబూనిన ఎరదం మెక్కి నేండచని వారణావతంబున లాక్షాసర్జకర సమిశ్రంబై ఘృతతైలార్ధ్రంబైన మృత్తికాపుంజనంబున నొక్క చతుశాల విశాలంబుగా నాయుధశాల సమీపంబున మనోహరంబుగా నవిరళ సుధాధవళితంబుగా నిర్మించి ఎందుం బాండవుల నుణి వారలేమరి నమ్మి కొండక కాలంబుండ నిన్నొరులెరుంగకుండ నిమ్మైన యవసరంబునం తద్గృహద్వారంబునందు ఘోరానలంబు దరికొలిపి పంచత్వం వెరింగిరమ్ము ఈ కార్యసిద్ధి కార్యసిద్ధియగుడును నీకతమున రాజ్యము నాకేకాధిష్ఠితమగు ఇది నీకును నిత్యోపభోగ నిలయమకాదే వారణావత ప్రస్థానము విదురోపదేశము అని పంచినం బురోచనుండతి త్వరితగతి నరిగి దుర్యోధను కరపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు రచయించుచుండె ఇడ యుధిష్ఠిర భీమార్జున యములు గ్రమంబునందొల్లి షోడశ పంచదశ చతుర్దశ త్రయోదశ వర్షజాతులై శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి ఎందువులం విద్యలం యస్త్రవిద్యలంగర్చుచం పదమూడేండ్లుండి ఎప్పుడు ధృతరాశ్రునియోగంబున వారణావతంబునకు జననీ సహితంబుగాంబోవ సమకట్టి మహాజవసత్వ సమేతంబులైన హయంబులంబూనిన రథంబులిక్కి ధనుర్ధరులై హస్తిపురంబు వెలువడునప్పుడు అప్పురంబునంగల బ్రాహ్మణ క్షత్రియ ప్రముఖాఖనేక జనంబులు శోకసంతప్తహృదయులై ఈ పాండుపుత్రుల నేలకో ధృతరాష్ట్రుండేకతమనుపంగ నిచ్చగించే నిధి యధర్మంబని ఎరింగి గాంగేయాదులేల వారింపరో ఎరుంగరక్కో పితృపితామహులచే భృతపూర్వమై క్రమాగతమైన రాజ్యంబుం గరము నిమ్మింబాండు సుతజ్యేష్ఠు భరతకుల శ్రేష్ఠు ధర్మ ఉడిపి ఏల వృద్ధరాజులెడసేసిరో పాధుండరుగు నెడక మనము నరిగి అతనియున్న చోన ప్రీతి నుండదమిందుండనేనుజుంబౌరులెల్లంధెరలి తన పిరుందన బ్రియపూర్వకంబున నూరార్చి పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబుగావున వారణావతంబునకుంబోయి వచ్చెదమని ఎందరం గ్రమ్మరించి చెనుచున్న ధర్మనందను పిరుంద నొక్కింత నేల ఎరిగి విదురుండొరులు వినియును నిరుంగరాని వచనంబుల బహుప్రకార వచన రచనా విశారదుండైన యుధిష్ఠిరునకెల్ల కార్యంబులు గరపి కొడుకులంగౌగలించుకొని కుంతీదేవికి మ్రొక్కి దలంచి పాష్పూరిత నయనుండై క్రమ్మరిచనియే ఇట కుంతియు ధర్మరాజు డాయవచ్చి ఇట్లనియే తెంచి ఎరులకు వినియు నిరుంగంగాని యట్లుండం బలికి నిన్ నట్ల నట్లచేయుదునంటి వీవతని మతము చెప్పనగునేని ఎరుంగంజెప్పుమయ్య అనిన నగుచు ధర్మతనయుండు వచనంబుల అభిప్రాయంబులు దల్లికిట్లని చెప్పే ఎల్ల కార్యగతులు నెరుంగుదురైనను నెరుంగంజెప్పవలయు నెరింగినంత పనియులేకమిమ్మం బనిచిన కురుపతి హితుండపోలె నెగ్గుసేయు కావున మీరలేమరక వలన నప్రమత్తులరై బుద్ధి గరపి మరియు దుర్యోధను చేసడు దుష్క్రియలిమ్ముగా నిరింగి వానికిం ప్రతీకారంబు సెప్పిపుత్తేంచదననియనని చెప్పిన విని విదురు విదురుబుద్ధికిందమవలని నెయ్యంబునకు సంతసిల్లుచునిట్లు పాండవులు కతిపయ ప్రయాణంబుల వారణావతంబున గరుగునంత పాండవులు జననీసహితంబుగా వారణావతంబుంజేరుట వారణావతమున వారెల్లం బాండవాగమనంబు విని సంతతమునం బెరింగి కరమప్పం గరిరథతురగ బలాఢ్యులై ఎదురువచ్చిరి వచ్చిరి మహాముదముతోడం గలయంగ గృహములం గలువడములు గడు విలసిల్లె నంబరతలము గప్పి మలయజ మృగమదా విలసిలంబుల నిమ్ముగానార్ద్రీకృతమ్ములైన యంగళుల నొప్పెంగర్పూర రంగవల్లులంగనలు గైసేసి యుత్తుంగహర్మ్యతలములెక్కిరి తత్పురీ విలసంబుంజూచు పాండుకుమారులంజూచువేట్క పాండుకుమారులును అనేక భూసురాశీర్వాదనాభినందితులై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు రోహిణి నాడు వారణావతంబు సొచ్చి సుందరంబైన రాజమందిరంబుననున్న కొన్ని దినంబులకం బురోచనుండు దనచేసిన సకల సకలజన నయనాభిరామంబైన దానింజూపి నంజూచి పాండుసుతులు సంతసిల్లి పురోచన శిల్పాచార్యులంబూజించి పుణ్యాహరవపురస్సరంబుగా వరాభిప్రాయ మయోపాయ ప్రయోగ విదుండైన ధర్మతనయుండు దాని కృత్రిమ రమణీయతనుపలక్షించి ఎల్లన భీమనకిట్లనియే ఈ తైల గంధులు మరి శస్త్రాగార సమీపము మాయాగృహమగునిది అవశ్యమాగ్నే దీని తెరంగెరింగినట్ల మహానిపుణుండు నేమరకుండని తాను బ్రీతిన్ కావున మనమిందు ఉండవలదవశ్యం అగ్నిభయం బగుననిన వినిభీముండిట్లనియే ఇట్టిదేని మనకు నిందుండంగా నేల ఎరిగి ముందునున్నయందయుండి ఎరింగి దీనితోనయపురోచనుంగాల్చిపోదమనిన ధర్మపుత్రుండనియే ఎరింగిదిమి దీని తెరంగేమరకెరుంగనియట్లు గూఢమతి నుండుదమిందరముం బురోచన కృతకమునెరినేర్పడునంతకును వినీతాత్ములమైపాపగృహప్రకారంబు మనమిరుంగుట పురోచనుండిరింగినేని దుర్యోధను నియోగంబు విఫలంబగు గాకుండ శీఘ్రకారులమై దీని దహించిన నక్కడ భీష్మ విదురులు విని కోపించినం గురుకుల సముద్ర సముద్రక్షోభం బగు మరి దాహ మొండు గడకుం గడకంబోయిన నెరింగి మన న నద్దురాత్ముండు దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నెట్లనిన రాజ్యపదస్థుండరాజ్యపదస్తులం భక్షబలాఢ్యుండపక్షబలుల విపులార్ధవంతుండు బెరింగి వాండశ్రమమున దుదిదాంక దూషించు నిష్ఠురనకునది నీతిగాదే కావున దినంబులెల్ల దినంబులెల్లవేంటలాడుచు రాత్రులెల్ల నుద్యతాయుధహస్తులై యనుదినంబున పురోచను వచించి పాండవుల పురమున లాక్షాగృహ దహనము అటహస్తిపురంబున విదురుండు దుర్యోధను దుర్మంత్రం బంతయు నిమ్ముగా నిరింగి కడు విశ్వాసినొక్క నతి కుసలం వాండవుల పాలికిం బుత్తించిన వాండును వచ్చి రహస్యంబునం వాండవులంగని తన్ను నమ్మునట్లుగా విదురు వచనంబులిరింగించి ఈ కృష్ణ చతుర్దశి నాంటి రాత్రిపురోచ నుండు లక్కయింట దహనంబు దరికొల్పుంగావున నిన్నుండి మీకు వెలువడిపోవునట్టి ఉపాయంబు మా రాజు నియోగంబునం జేయవచ్చితి నని చెప్పి లక్క ఇల్లు వెలువడినట్లుగా నొక్క బిలంబు నెవ్వరు చేసి వారలకెరింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి ఎరింగియుండునంత ధనదానములను దానములను విశిష్ట సద్విజతతులందనుపుచునుండంగన్ దత్పురమున ముఖ్యుల కరిగిన్ ఆ కృష్ణ చతుర్దశి నాండు కుంతీదేవి పురంబనంగల బ్రాహ్మణ జనంబులకెల్ల దుష్టి చేసి దేవపూజ గావించి యున్నడం బురోచను పంపిన వనిత సపుత్రయ బహువిధ వన్యమూల ఫలంబులు తెచ్చి ఇచ్చుచుంగుంతీదేవిం బాయక సేవించి పాండవకృత్యంబులు నిత్యంబును నెరింగించుచుండెడు నది నాంటి రాత్రి యుత్సవంబున గాలచోదితయై తానుందన ఏవురు కొడుకులు నధిక మరుపానమదంబున మెయ్యెరుంగక లక్క ఇంటి పక్కంబున నిద్రవోయిన అర్ధరాత్రంబునప్పుడు భీముండు మేల్కని పురోషున కంటే ముందరం వాని వానిశైన గృహద్వారంభున ఘోరానలంబు దల్లిని చెచ్చరందల్లిని నన్ననుందమ్ములను బిలంబులోని కనిచి యాయుధాగారంబుతోడన లాక్షాగారంభు హుతాసనున కసరంబుసేసి కనకునకుందమ కుశల గమనం బిరింగించి బిల ప్రవిష్టుండై కుంతిని ధర్మరాజనొకల సహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని చనునప్పుడు కడునిద్రంగానక తొడరుచు వడిగొని నేరక తడయుచున్న నిరింగి చెచ్చిరందల్లి నరకటనిడి ధర్మసుత విజయులం దన వితథ బాహు యమలంబునెక్కించి యములనుత్సగంబులెక్కించుకొని భీముండక్కజముగ నరిగడు రయమునం దరులు సాల్పడి మృగ్గం బదఘట్టనంబులంజదిసి రాలు నురుముగాంగనిట్లు నిరయంగ సత్తంబుమెరిసి రాతిరెల్ల నురక తనయుండరిగెం బవలు సనినట్లు గుండ్లు ననక తెరలి ఇట వారణావతంబున సత్యరతులై వినయాన్వితులైన పాండునందనులకు ధర్మమూర్తులకు ధర్ము వెరుంగక ఇటు లెగ్గుసేసిన శేష సుకృత్సుత బంధుదాహ సూచనమై లక్కయిల్ లక్కయిల్లతికృశానుశిఖాహతింగ్్రాంగ్యగ్రక్కునన్ తదనంతరంబ ప్రభాతసమయం వుడు అతితక్రియాభిరతుండైన పురోచనుతోన సాత్కృతమై చెడ్డ తద్విపుల దగ్ధమైన యాకృతక విభూతి జాతుష నికేతనమున్ మరి మరిశస్త్రవేష్మన్ ధృతిశిడిచూడంగానరుగుదంచించి జనుల్గడు సంభ్రమంబుతోన్ ప్రోవైన వాయంద్రోచి భస్మంబువాయంద్రోచి నడంగి ఏవురు గొడుకులతోడనందొక్క ఇంతి యత్యుగ్ర పవక య పౌరులు దాని భావించి కుంతీసులు నని శోకపరవసులగుచు బలవంతుల్ భరతాన్వయస్థితికరుల్ భాస్వద్భుజావీర్య నిర్దళితారాతులు భూరిభూభర మహాధౌరేయకుల్ పాండవేయులు నిష్కారణమిట్లు వచ్చి నిష్కారణమిట్లువచ్చి ధృతరాష్ట్రోపాయమాయోత్థిత జ్వలనజ్వాలలంగ్రాంగిరేయనుచు సంజాతార్తులైరంతయున్ ప్రేషితుండైన ఖనకుండు పౌరులంగలసి భస్మంబువాయంద్రోచువాండబోలే నెవ్వరు నెరుంగగుకుండన్ దన చేసిన ద్వారంబు గప్పి లక్కయింట నొక్క నిషాద వనిత ఏవరు గొడుకులతో దగ్ధయగుడ ఎరింగి గజపరొంబున తద్వృత్తాంతంబునూ పాండవుల కుశల గమనంబును వారెల్ల నెట్టి దారుణంబు దుర్యోధన కారితంబక నెరింగి శోకించి కుంతీ పాండవుల పంచత్వంబు పుచ్చిన పాండవులు లక్కయింట జచ్చిరని ధృతరాష్ట్రుండు దుఃఖించుట బాధిత శత్రువర్గులకు పాండుకుమారుల దుఃఖవార్తమత్యాధములైన సౌబల దినధిపశూనుల యొద్నప్పుడు దుర్యోధనుండాదిగాంగ సుతులున్న సభన్విని దుఃఖితాత్ముండై యా వివిధ ప్రలాపుండై మరియు గాంధారిందొట్టి దేవీజనులై ఆక్రందన ధ్వనులంతఃపురంబున నెగసె భీష్మాది కురు వృద్ధులును విప్రులంబౌరులును శోకాక్రాంతులైరి విదురుండు పాండవుల కుశలస్థితి ఎరింగియు నెరుంగని ఎట్లందరం గలసి దుఃఖితుండపోలేనుండె నంత ధృతరాశ్రుండు దానును బాంధవులును గుంతీ పాండవుల కుతకదానంబుసేసి సంస్కారాది తీరంబునం గంగాతీరంబునంజేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల బుచ్చిన మతింబాండుకుమారుల పంచత విని దుర్యోధనుండు సంతసపడియన్ హితుండైన పురోచను పంచతకెంతయు జాత దుఃఖ దుఃఖచంచలుండయ్యన్ పాండవులు వారణావతమున నుండి దక్షిణ దిశగా నడుచుట అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖులై మారుతమార్తాండ మరీచీ గోచరంబుగాని గహనంబున నరుగుచు నదిక క్షుత్పిపాసాపరవసులై నడువ నోపకయున్న నెప్పడి ఎట్ల ఎందర నెత్తికొని వాయుతనయుండు వాయువేగంబునంజని సాయాహ్నంబున నొక్క శీతల శిలాతలంబున నుంచి దాని అగ్రవిటపం వెక్కి నీరారైచొన్నంత ననతిదూరంబున ప్రమదా పాది పయహః ప్రపూర్ణమిది యూం పద్మాకరంబంచుం తత్కమలామోదుగంధమారుతమువీంకన్మున్నెరింగించినన్ రమణం బిల్చ సరోవరం అనిలజున్ రాజీవరాజివత్సముదాళివజ్రచక్రవాక బకహంస క్రౌంచనాదంబులన్ ఆదిక్కున కాక్షణంబయరిగి యక్కొలను గని ఎందుంఘృతావగాహుండై కడుపు నిండ నీళ్లు ద్రావి నీళ్ళు కొని భీముండు గ్రమ్మరి వచ్చునంత ప్రసారిత గురుకర నికరంబులుడిచికొని దీర్ఘ నిరంతరగతి ఖిన్నుండబోలను హరిద్వంసుండు విశ్రమించ నస్తాద్రిధరిన్ అంబురుహాప్తుండస్తిఖరాంతరితుండగుడున్ సమస్త జీవంబులు నెల్లచో నిజ నివాసముం బొందునెడం ధమిశ్రపుంజంబుల పోల వెల్వడియే శైల విశాల నాగంబుల యూధముల్ సరసఘాస పరిగ్రహణోత్సుకంబులై భీముండు నిద్రితులైన జననీ సోదరులను జూచు చింతిల్లుట భీమసేనుండును దద్వటవృక్షంబు క్రింద నధిక పతిశ్రాంతులై పుట్టంబులు పరచుకుని తమ బాహుదండంబులు దలగడులుగా నిద్రితులయ్యున్న సహోదరులం దల్లినింజూచి పరమ దుఃఖితుండై యాత్మగతంబున త్రిభువన సామ్రాజ్య శ్రీప్రభుండగు ధర్మాత్మజుండు తలంబున నిట్లభిభూతుండగున నిద్ర నతిఖినుండై కూంతిభోజాధిపు కూంతురు వసుదేవు చెలియలు మరియు కోడలు కౌరవకుల విభూషణుండైన పాండుమహాదేవి పరమధర్మపరులైన కొడుకులంబడసినయది పుష్పసుకుమారమూర్తి శుచిపరార్ధ్య శయనించియును శయనించీయును నిద్రవోవనియది దప్పింబొంది కటికి నేల గుండ్లులొత్త నిద్రవోయినయది తల్లికంటే నిద్రందగిలి సుతులు వాలు మృగములున్న వనమని వగవక మరచియుండిరేమి యొక్క వీరికి నిద్రాభంగము సేయనోప దమకుందారమేల్కొని నీళ్లు ద్రావు దుర్గాక కమలపత్ర పుటిగల నీళ్ళిమ్ముగా సంగ్రహించి వెండియుందనమనంబున ఖలుండై ధృతరాష్ట్రుండు గూడి మమ్ము దూరస్థులుంగా నిలువెలువరించి లాక్షా నిలయంబున నుచంబాప బుద్ధిన్ కులపాంసనులై అహితంబులు చేయిచునుండు చుట్టములం బొందక ఇమ్ముల వాండ పుణ్యుండు విలయంగ గ్రామస్థితైక వృక్షమపోలెన్ పరహిత ఫలవంతులు సుస్థిర ధీరతులు పరస్పర సంశ్రయమున జీవింతురు మనుజులు వనములోని ద్రుమముల పోలెన్ అని ధృతరాష్ట్రు బాంధవంబు నిందించుచు నిబిడాంధకార నీరంధ్రంబులైన దిశలు చూచియున్నంత జనరభసంబు దవ్వుల వీతించిన ముందటం బురంబు గలుగవలయు వీరల మేల్కొనునంతకు నేనిచ్చోట నేమరకుండవలయునని ఆకాననాబునంబ్రకాట భుజ విక్రముండు పాండవ వజ్రప్రకారుండు జాగరమున శోక మనస్కుండై పవనసూనుండుండెన్ తత్సమీపమున్న బాలసాల తరుషండ నుండి హిడింబుండెను నొక్క రాక్షసుండు వారి దవ్వులంజూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్గి నీరస వన్యమృగమాంసఖాదన జాత నిర్వేదన పరుండనై పెద్ద కాలం మనకు మానవ మాంసం ఆస్వాదింపగంటినని తని చెలియలి హిడింబయను దానిం విలిచిఇట్లనియే ఇకిమ్మెయిన్మనుజులెన్నండు వత్తురే వత్తురేని ఆనందముం వొంది నిర్భయమునం చేయనింతురే ఇట్లు వంటయిల్కొందెలు సొచ్చే వేగచని కోమలి వారలం జంపి తెచ్చి నా కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండములు హిడింబ భీమసేనింజూజి మోహించుట అని పంచిన నదీయును ముందర ముందరవారల డాయ శంకించి యొక్క వృక్షంబమరువునంగొండొక పృద్దుండి వనజాయత నేత్రునున్నత బృహద్వక్షస్థలున్ సింహ సంహాననున్ జూచుచు మనోజాతాగ్ని సంజాత మనోజాత్నిసంజాతవేదనయ రాక్షసి స్వరూపంబుతోన్ విత బహురత్నరుచిశోభితభూషణములు వేలుంగ బెడంగగు నవపుష్త జంగమలత క్రియ కుచ సనుదంచం భవననందనుడాయన్ రమణి నిజభ్రాతృనియోగముందలంపకడు భీముంగదిశన్ బతిస్నేహమకామినులకు బలవంతము పెరనెయ్యములు వేయుందత్సదృశములే ఇట్లు మన్మధ వ్యథాశిథిలిలితమానమానసయ్యై తన యుద్ధకు వచ్చుదానిం పూర్వకంబున అవమానపూర్వకంబున నీవెందులదానం ఇంత వచ్చి తెటవోయే దెడగలిగి పొమ్మనిన విని హిడింబయిట్లనియే జననుత ఏను హిడింబుండను రక్కసు చలియలం బ్రియంబున నిన్నుంజూచిన ఎప్పటంగోలిను గడుమనోభవ నిపీడ్యమానమానసనైతిన్ నాకుంబతివైన నిన్ను జేకొని మా ఎన్న ఎగ్గుచేయక కాచున్ నాకు మరి నీవపతివి గుణాకరైజ్జన్న మహాస్నేహమునన్ ఉరండు సురేంద్రునైన బలియుండు హిడింబుండ వెరువని వెరువనివారులుంగలరే వీరల ముందర ఎరుంగరక్కట ఏని ఇట్లు దమ ఇండుల నుండి అట్లు మెచ్చకేమరి శయనింతురే కడుం ప్రమాదము చేసిరి బుద్ధిహీనులై ఇది హిడింబవనంబు దీనింజొచ్చి వెలువడుట జమకుత్తు కంజొచ్చి వెలువడునట్ల యాతండింతకు వచ్చు వీరి తోడిదేమి నీవు నాకు బతివై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబులందు మేనును గామచారిణిని నీకిష్టంబైన చోటికి నిన్నుందోడ్కొని నిన దానికి భీముండిట్లనియే వినుబేల ఎట్టి కష్టుండున పురుష గుణంబు దోంబుట్టిన వారి విడిచి రాగంబునం జపల స్త్రీ సుఖంబుంబొందుని చెప్పుమా అనిన విని హిడింబ వీరినందర రక్షించుట నీకుంబ్రియంబేని యపురుషాంధుండు రాకుండ ముంద పోయేద వీరలం ప్రబోధింపుమనిన భీముండిట్లనియే అధిక వీరుండు రక్కసుండరుగుదంచునని మనంబున భయమంది వనజనేత్ర వీరి సుఖసుక్తులయ్యున్నవారి నిద్రచడంగ బోధింపనోప కడిమి వినుము క్రచ్చరనొక్క రక్కసుకాండు సురాసురెల్లనొక్కడై వచ్చిన నీవ చూడంగ నవార్య బలోన్నతింజేసి వారలం వ్రచ్చి పధింతుంగాక ఇటువచ్చి శ్రమంబడియున్ననిచ్చటన్ మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగముసేయనేత్తుణే పెక్కులు వలుకకై ఆ రక్కసున్రాంబనుపుమని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంత నటహిడింబుండు హిడింబమసలుటకు మహాక్రోధానల చిత్తుండై కాలమేఘంబునుంబోలి విశాలమై నీలమై దేహంబ గ్రాలుచుండ ఘనతటిల్ల తలయెట్లెనిమిది దంస్తలు మెరుమంగం గొరికి పెలుచ నతి నతిరోషలోహితాయ వృత్తనేత్రముల్ దీర్గంగం బెట్టుచం వరుషకేశజాళంబు గాడ్పునం దూలంగం చనుదెంచి మానుషాదుండనుజంజూచి కష్టమనుజులంగూడి నా పనుపు సేయకుండంజనునె నీకుననుచు నుదరి విని హిడింబయుంగడు వెరచి భీమసేను మరువు సొచ్చే భీమసేన హిడింబాసురుల యుద్ధము అంత పన్నగవైరి విక్రముండు సింహము దానింజూచి మీయన్నను నన్నుంజూడుము భయం పడకుండుమయంచు వాని నత్యున్నతిందాంకి రాక్షస వధోచిత నీ బలగర్వమేదంగా నిన్ను వధించి ఇవ్వనము నెట్టన చేసెద నిర్భయంబుగన్ చక్కనగుమనిన రక్కసు ఈయగునిప్పుడు నీ యుక్కులు జిక్కక నిలుమంచుం గడు వడిన్ చేసమరి కొంచుం బొడువంగ డాసినందద్భుజముతోన డగ్గరంగ జయోద్భాషియై పట్టికొనియ భీమసేనుండం మనుజాదున్ నిరుపద్రవ నిరతాత్మకులైన వీరి నిద్రకు ఘాత శబ్దం బరుదుగ విఘ్నంబుసేయునని వగచి మదిన్ వడముడి రక్కసునయ్యడ కష్ట ప్రమాణమెడగలుగంగ నెవ్వడి నీచ్య విడువక గజవైరి ఈడ్చు విధమునం బెలుచన్ అట్టి ఎడ చరణహతిన్ మహాతరులు సాల్వడి జర్జరితంబులై మహిందొరంగ నిట్టులోండొరులు తోడ మదోద్ధతీహాయన ద్విరదములట్లు ఘోర రణవీరులు శేసిరి మల్లయుద్ధముద్ధర బలులై సుతుండు హిడింబొండు తద్వనంబునన్ ప్రకర ప్రకరధూసర శరీరకులై వారిద్దరు ఛన్నంబులైన నీహారచ్ఛన్నంబులైన పోలెన్ ఆ రాక్షసుండు భీమున పారభుజాబంధనమున బంధించి మహాధీరధ్వని ఆర్చెన్ బొబ్బిడియార్చెన్ మహాధ్వని విని కుంతియం గొడుకులను మేల్కని తమ సమీపంబున నతిమానుషంబైన రూప సౌందర్యములతోనున్న హిడింబంజూచి ఇది వనదేవతయో విస్మయం విస్మయంబందిరంతం గుంతి శాంతవచనంబులని ఈ వెందుల దానవిట్టకేల వచ్చి తని అడిగిన ఇట్లనియే నీలజీ ఆక్షేపించి నల్లనై తోతెంచు నల్ల గృహము గల హిడింబుండను బలితంపు రక్కసు చెలియల నాతో వెలయ మీకు రోయక ఎహితంబుసేయనన్ వంచినంజనుదెంచి ఏని మీ తనయునందుం యుద్ధత యుద్ధతమన్మధాత్తనై మసిలితి మసిలిన మసిలినననసురవచ్చి ఎలిగి మీతోడనన్నును నై యసురతోడం గడంగి మల్ల యుద్ధంబుసేయిషు నల్లతోడనున్నవాండు మీ సుతుండు తుండు నన్నును మిమ్మును రక్షించి ఈ రక్కసునుక్కడంగనస్రమంబుననిప్పుడు నందరు లేచి యుద్ధతులై మల్లయుద్ధంబుసేయుచున్న భీమహిడింబులంజూచిరంత నచ్చోటికింజని యజ్జునుండు భీమసేనునకిట్లనియే తూర్పర్ణంబుగాంధుడంగ దుస్తనిశాచరవేళయ్యడున్మాత్పుము కాలయాపనమర్పక యిసితాసింబట్టి పాలార్పంగనేల నావుడు బలాఢ్యుండు భీముండు విద్య నేర్పడంగా హిడింబు బలహీన జచ్చరన్ వడినసురవాత ప్రవాహ మొలుగుచునుండన్ గడకాలు వట్టి వాణిని మడవక పవనుజుండు నూరుమారులు వీచెన్ లావుసెడెంగనిట్లు ఈవంగంబడి గతచేష్ండైన నేలం నేలంబెట్టి వాని కొల్లెము బ్రల్లన విరిచి నడుము దృంచి వైచె అట్టి చిత్రవధం జూచి చిత్రీయమాణ చిత్తులై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందరు గమ్యమానులై చనిరట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక రాక్షసులు వైరంబు దలంచి మాయలు కావున నీవు మాతోడ రావలవదు నిన్ను విశ్వసింపము నీవును మీయన్న ఓయిన తెరువున పొమ్మనిన అది భయం పడి వడవడవడుంకుచున్న దానింజూచి కరుణారసార్ద్ర చిత్తుండై ధర్మరాజు భీమున వధకు నర్హుండై వచ్చిన తదియు ధర్మువ ఇది చాల నబల దీని కలుగంజనదా ఆత్మరక్షకు ఉత్తమ ధార్మికులకు ఆపదయైనను ధర్మువ రక్షింపవలయం పరమార్ధము ధర్మాపాయము ధార్మికులకు నాపద జన్మాంతరమున ననుగతమగుటన్ దీనియందు రాక్షస ఉపలక్షింపవలదు మాకు నా ఆత్మీయబుద్ధియుండుననిన హిడింబధర్మరాజున కుంగుంతీదేవికి మ్రొక్కి ఏకాంతంబున గుంతికిట్లనియే అవ్వా సర్వప్రాణులకు మనోజ మనోజరాగంబు వనితలకు సహ్యంబై విశేషంబైయుండు నేను వృకోదుర నిమిత్తంబు మదన బాణ బాధితనై నా చుట్టంబులను జలులను విడిచితి నా ఇష్టంబు మీరు గావింపనాండిప్పుడ ప్రాణంబులు విడుతు నన్ను రక్షించిన నిష్టంబులైన వాని నెల్లందలంచి చేయుదు నిమ్ముగాని నెత్తికొని మీ మెచ్చిన చోటికిం బోవనేర్తు నా పలుకులు నమ్మునది ఏ నతీతా నా గత వర్తమానంబులెల్లను దెల్లంబుగా నెరుంగుదు వలయునేని యనాగతంబు చెప్పెద వినుండు ముందటనొక్క సరోవరంబును నొక్క వనస్పతియుంగలవ వి రెండును శాలిహోత్రుండను మహామునిచేతం దపహః బడయం బడినయవి ఎక్కొలని నీళ్లు ద్రావిన వారికి నెన్నండును నాంకలియును నీరువట్టును లేవ వనస్పతియు తప వర్షంబుల వలన రక్షించు మీరలందున్న మీ కడకు కృష్ణద్వైపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబుసేయునని చెప్పిన విని కుంతియం బాండవులను మనమున విస్మయముపడి సమంజసభావంబున దాని దివ్యవనితయని తద్దయునాదరించినప్పుడు కరుణన్ అంత దాని వినయంబునకు నానాగతం వెరుంగుడకు సంతసిల్లి కుంతి భీమునకిట్లనియే భీముండ తల్లి అనుమతంబున హిడింబను బరిగ్రహించుట అన్న ఇది ధర్మువని మీ అన్ననునన్ను నతి ప్రియంబున నెదలో మన్నించి ఏమి గ్రన్ననమా పసుపు సేయం గడంగుము బుద్ధిన్ ఇది పరమసాధ్వి దీనిని మదినొడుంగందలంపవలదు మానుగం బుత్రాభ్యుదయమగుం బాండుహితమగనిది కార్యంబని పరిగ్రహింపుము నిమ్మిన్ అని భీమసేను నొడంబరచి చెప్పి నీవు శుచివెయి ఉత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబుసేయుము పగళ్ళెల్లను మీ ఇష్టంబున విహరించి రాత్రులు మా నది అని నియమించిన భీముండును బుత్రజన్మంబగునంతకు దీని వచనంబునం పరిగ్రహించదనని వారల సమక్షంబున సమయంబు సేసే అంత బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబున కుంజని ప్రభాత సమయంబున కొలనం ఘతస్నానులై సంధ్యావందనంబులుదీర్చి భూజితులై తద్వనస్పతి శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్పిపాసులై సుఖంబున్నంత పాండవులకు వ్యాసుండు హితోపదేశముసేట పుణ్యతపోమయుండు మునిపూజ్యుండు బ్రహ్మ సమప్రభుండు బ్రహ్మణ్యుండు ప్రావృషేణ్య జలదాసితవర్ణుండశేషకిల్విషారణ్యద వానలుండగుపరాశర నందనుండేగుదంచపుణ్యచయస్వరూపమును బోలెంగరంబు మనోముదంబుగన్ ఇట్లు వచ్చిన వేరవ్యాసమునీంద్రునకు నందరు నదిభక్తి నమస్కరించి యాసనార్ఘ్యాది విధులం పూజించియున్నవారలం గరుణార్ధ్రదృష్టింజూచి కృష్ణద్వైపాయనుండిట్లనియే కొడుకు విని కూడదునాక కడంగి మీకు నపకారముసేసి దరిత్రి వెల్వడంగంభంచెన్ గడు పాపమతిన్ ధృతరాష్ట్రుండెయ్యడల దుర్జనుల నేమరి నమ్మంగబోలుని దీని నెరింగి మీకు హితోపదేశంబు సేయవచ్చితి నిఖిల ధర్మవిధులై వినీతులరైన మీకు బాంధవ వియోజనంబైన ఈ కర్మంబు పురాకృతంబు దీనికి శోకింపవలదు కొండక కాలంబునకు మీరును బాంధవులం కలిసి ఎప్పటి ఎట్ల రాజ్యంబుసేయిదురు ఇది ప్రభావంబుననైన కొలను దీని జలంబులు ఉపయోగించిన వారికి బుభుక్షాపిపాసలు లేవు ఇవ్ వనస్పతియును శీతవాతాతప వలన రక్షించును ఇందొరులెరుంగకుండ కార్యార్థులై కతిపయ దినంబులుండి ఏకచక్రపురంబున కేంగి బ్రాహ్మణ భావంబున బ్రాహ్మణ గోష్ఠి నుండి నా రాక ప్రతీక్షించి యుండునది అని కరపి తనకు వినయావనతులై కృతాంజలులైన మనుమన దీవించి కౌగలించుకుని బాష్పూరితనయనయై మృక్కియున్న కోడలి నూరార్చి నీ కొడువు ధర్మనిత్యుండి యుధిష్ఠిరుండు నారాయణ భుజంబులంబోని తన అన్నదంబుల బలంబున సర్వపార్థివుల శాసించి సార్వభౌముండై రాజసూయాశ్వమేధాది క్రతువులు చేసి పితృ పైతామహంబైన రాజ్యలక్ష్మి కురుకులంబునెల్లం పవిత్రంబు సేయునని చేసి హిడింబంజూచి దీని పేరు కమలపాలిక ఇది భీమునకు వసవర్తి అయి పరిచరించి మహాసత్వుండైన కొడుకుంగాంచు ఆతండు మిమ్మందరం ఆపద్విషయంబుననుద్ధరించునని చెప్పి మునివరుండు తిరోహితుండైన ఆ మునివరు కరపిన మార్గమునం బాండవులు విగతకల్మశుల అవిషాదమ్మున సుఖముండిరి వినయమొప్పంగా శాలిహోతున్నాశ్రమభూమిన్ పవనతనూజుండ చేత వినీతుండై వృత భూమిలోంగల వనంబుల హంస బాలక సారసావరు చిరాపగావరసరహపులిబులం బతంబులన్ వివిధ విహారుుండై అనుభవించ నభీష్టమనోజభోగముల్ హిడింబయేందు ఘటోత్కచుండు పుట్టుట నరవరుండైన భీమువలనం బభ్రవించ హిడింబకు సుతుండుతర భీమరుపుండు ఘటోత్కచనాముండు విస్ఫురద్భయంకరవదనంబు శంకునిభకర్ణములున్వికృతాక్షులుం వయోధరవరవర్ణమున్వికటదారుణదంసలు నొప్పుచుండంగన్ ఇట్లు గామరూపధరుండై ఘటోత్కచుండు పుట్టి తత్క్షణనవయౌవ్వనుండును అనేకాస్త్రశస్త్ర కుశలుండునూ నపరిమిత రాక్షసపిశాచ బలపరిభృతుండునూనై తల్లిదండ్రులకు మ్రొక్కిన అగ్రనందనుండగుడనందరును గరంబు గారవంబునం గొనియాడం కొన్ని దినంబులుండి యొక్క నాండంజలిపుట ఘటితమస్తకుండై రాక్షసపిశాచ బలంబులతోడ నా ఇమ్ములనుదంబని గలయప్పుడు నన్నుందలంచునది యాక్షణంబవత్తునని ననుజ్ఞాతుండై తల్లిందోడ్కొని యుత్తరాభిముఖుండై ఎరిగే ఇట పాండవులను శాలిహోత్రునొద్దననేక ధర్మశాస్త్రనీతిశాస్త్రంబులభ్యసించి యమునివరు వీడ్కొని చని విదర్భ మత్స్య త్రిగర్త కీచక విషయంబులు గడచి ఏకచక్రంబను నగ్రహారంబుగని